ఇప్పుడు ఇదివరకు కూడా రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే. ఇవాళ అదే సిచ్యువేషన్, అది 7 బీఆర్ఎస్ గెలిచారు, ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. ఆ సీట్ వస్తుందని గ్యారంటీ చెప్పగలుగుతామంటే లాస్ట్ టైం అయితే రాలేదు. అంటే ఇవాళ ఓన్లీ మొన్న జరిగిన పోల్స్ను లెక్క తీసుకుంటే 2-3 సీట్ల కంటే రాకూడదు. ఆ రిఫ్లెక్షన్ ఉంటుందా ఉండదా? ప్లస్ పాయింట్ ఏంటంటే బీజేపీకి అయోధ్య అంశం కలిసి వచ్చింది. ఓకే, కాంగ్రెస్కు ముఖ్యమంత్రి కావడము, అధికారంలోకి రావడము, బీఆర్ఎస్ని ఓడించడం కలిసి వచ్చింది. బట్ టీఆర్ఎస్ చూసినప్పుడు ప్లస్ పాయింట్ ఏది లేదు. పార్లమెంటు పోయి తెలంగాణ ప్రయోజనాలను ఎట్లా కాపాడుతారో వీళ్ళు ఒక కొత్త ఎజెండాతో ఒప్పుకపోతే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇష్యూ లేకుండా పోయినట్టే పోతుంది. అసెంబ్లీ ఎజెండాలో, అసెంబ్లీ ఎన్నికల ఎజెండాలో, ప్రణాళికలో కొత్త అంశాలు ఏమున్నాయి? ఒక కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయలేదు. కొత్త నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంత భిన్నంగా ఏం చేస్తామనేది చెప్పలేదు. ఆ ప్రణాళిక డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అది పూర్తిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన తర్వాత దానికి అనుకూలంగా వీళ్ళు మాడిఫై చేసుకుంటున్నట్టు కనబడ్డది. ఇనిషియేటివ్ ప్రణాళికలలో కాంగ్రెస్ పార్టీ పోయింది, ప్రజలు గమనిస్తారు కదా. ఇవన్నీ అయితే ఇక్కడ ఈ చాలా పార్లమెంట్లో కనుక కన్సిడరబుల్ నంబర్ సీట్స్ రాకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకమైంది. ఒకటి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకున్న 9 సీట్లు లేదా కొత్త సీట్లు గెలిచినా కూడా 9వ 10వ సీట్లు కనుక రాకపోతే, లెస్ దెన్ హాఫ్ కంటే ఎక్కువ రాకపోయినట్టయితే బీఆర్ఎస్ చీలికలకు గురే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నాయకత్వం మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. రెండవది ఏంటంటే అందరినీ పట్టి ఉంచడం కేటీఆర్ గారికి కూడా సాధ్యం కాకపోవచ్చు. హరీష్ రావు గారిని పూర్తిగా ఉపయోగించుకోవాలి. గతంలోలాగా నేను అనుమానంతో చూశాను, పక్కకు పెట్టద్దు. ఇవన్నీ చేయగలిగితే ఉన్న ఇంప్రూవ్ అయ్యే అవకాశం బీఆర్ఎస్. ఇప్పుడు హరీష్, కేటీఆర్ లేదంటే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా పార్లమెంట్లో పోటీ చేస్తే ఏమైనా కొంచెం ఊపు వచ్చేది కానీ పార్టీకి ఒక గట్టి ఇస్తారనేది ఏమన్నా? కేటీఆర్ని హరీష్ని పార్లమెంటుకు తీసుకుపోవద్దు, వాళ్ళిద్దరిని రాష్ట్రంలో ఉంచాలి. కవిత గారు అండ్ కేసీఆర్ గారు పార్లమెంటుకు పోవడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది కంటిన్యూ కావాలనేది నేను కోరుకుంటున్నాను. నాకు సంబంధం లేకపోయినా ఆ పార్టీతో బీఆర్ఎస్ అనేది కొనసాగాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మంచి విజన్ ఉన్న లీడర్ కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను పార్లమెంట్ ద్వారా ఆయన వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ అని చెప్పి అంటే వెంటనే పార్టీ పెట్టంగానే అధికారంలో పార్లమెంట్, తెలంగాణ తప్ప వేరే పార్లమెంట్ స్థానాల్లో వేరే రాష్ట్రాల్లో పోటీ చేయట్లేదు. ఇటు మహారాష్ట్రని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేసే పరిస్థితి చేయొచ్చు. ఒక 3-4 సీట్లలో వాళ్ళ క్యాడర్ ఉంది, చేయొచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళు కాంటాక్ట్లో ఉంటున్నారా, వాళ్ళ ఎట్లుంది ప్రతిస్పందన, ఓటమి తర్వాత న్యాచురల్గా డౌన్ఫాల్ ఉంటుంది. బట్ కేసీఆర్ గారు మళ్ళొకసారి పోయి కొంత పికప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే వెంటనే జాతీయ పార్టీ కాగానే టీడీపీ ఏమన్నా అన్ని రాష్ట్రాల్లో తన ప్రతిభను చూపెట్టగలిగిందా? బట్ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఆయన నేషనల్ లీడర్గా ఎమర్జ్ కావాలి కేసీఆర్ గారు.